The Christmas is the celebration of grace. The Christmas మరి దేవుని యొక్క కృపను కొనియాడ తగినదిగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ కృప యేసు ప్రభు జన్మించక ముందు ఈ కృప లేదా? కృప ఉన్నది, కానీ ఆ కృప దేవుడు ఎవరికి అనుగ్రహించాడో వారికి మాత్రం. మొట్టమొదట దేవుని కృపను పొందుకున్న వ్యక్తి మరి నోవాహు దేవుని కృపను పొందుకొని ఆ జల ప్రళయం నుంచి నాశనం నుండి తప్పించబడ్డాడు. రెండవది ఇశ్రాయేలు దేవుడు తన ప్రేమను ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచుకొని దేవుడు వారి పట్ల తన కృపను చూపించాడు. అదే మన ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రీతిగా తన కృప ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మరి కృత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభుల ద్వారా మనందరినీ లోకంలో ఉన్నటువంటి అందరినీ తన పిల్లలుగా తన కృప ద్వారా దేవుడు అనుగ్రహించుకుంటూ ఉన్నాడు. ఈ కృపకు మనం పాత్రులుగా మార్చబడ్డామంటే ఈరోజు మన యోగ్యత కాదు, మనలో ఉన్న గొప్పతనం కాదు, మనలో ఉన్న ఆధిక్యతలు కాదు, మనలో ఉన్నటువంటి సంపద కాదు, దేవుని ఉచిత ప్రేమ, ఉచిత కృప. ఈ కృప ద్వారా దేవుడు మనలందరినీ కూడా తన పిల్లలుగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనమందరము కూడా దేవుని పిల్లలము. దేవుని పిల్లలుగా ఆయన కృప మనల్ని ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉన్నాడు.